సారీ అండి, అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం. పర్వాలేదు కదా. హలో, వెల్కమ్ టు అనదర్ ఫన్ వీడియో విత్ సింప్లీ మీ లహరి. ఇవాళ డే 2 లక్సెంబర్గ్లో. ఇవాళ వియాండెన్ క్యాసిల్ చూడడానికి వెళ్తున్నాం. ఆ క్యాసిల్ గురించి అక్కడికి వెళ్ళాక మాట్లాడదాం. లక్సెంబర్గ్ అనేది వన్ ఆఫ్ ది రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్, హైయెస్ట్ జీడిపి అన్నమాట. నిన్న చెప్పినట్టు ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ. మా అకామిడేషన్ దగ్గర నుంచి వియాండెన్ క్యాసిల్కి చాలానే దూరం ఉంది. సో ఒక బస్సు, ఒక ట్రామ్, ట్రైన్, మళ్ళీ బస్సు పట్టుకొని ఆ క్యాసిల్ దగ్గరికి వెళ్ళాలి. సో ఈ జర్నీని ఎంజాయ్ చేస్తూ వెళ్దాం పదండి. బస్సులో మేము, డ్రైవర్ తప్పితే ఇంకెవరూ లేరు. సో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, ఆటలు ఆడుకుంటూ, పాటలు పాడుకుంటూ ప్రయాణం సాగిస్తున్నాం. మీరు నా వీడియో ఎంజాయ్ చేస్తుంటే మాత్రం నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి. ఇది నిన్న నైట్ మనం వచ్చిన స్టాప్, అమీలియస్. ఇక్కడ పెద్ద పెద్ద బ్యాంక్స్, ఆఫీస్ స్పేసెస్, రెస్టారెంట్స్, చాలా బిజీ ఎన్వైరన్మెంట్ ఉంది. మనం ఇదంతా దాటుకొని సెంట్రల్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాం. వియాండెన్ అనేది లక్సెంబర్గ్లోనే ఒక టౌన్ అన్నమాట. సో ఆ టౌన్కి వెళ్ళడానికి ట్రైన్ పట్టుకొని వెళ్ళాలి. సో బేసికల్లీ ట్రామ్లో సెంట్రల్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ ఎక్కుతాం పదండి. ఇది లక్సెంబర్గ్ సెంట్రల్ స్టేషన్. ఇక్కడ నుంచి లక్సెంబర్గ్లో వేరే టౌన్స్కే కాకుండా ఫ్రాన్స్, బెల్జియం లాగా వేరే కంట్రీస్కి కూడా ట్రైన్స్ ఉంటాయి. మనం విత్ ఇన్ లక్సెంబర్గ్ వెళ్తుంటే ట్రైన్ ఫ్రీ, బట్ దెన్ వేరే కంట్రీ కానీ టచ్ అవుతుంటే టికెట్ కంపల్సరీ తీసుకోవాలి. ఇంకో 10 మినిట్స్లో ట్రైన్ ఉంది, వెళ్దాం పదండి. ఇదే మన ట్రైన్. ఈ ట్రైన్ పట్టుకొని మనం ఎథెల్ బ్రూక్ అనే ఊరికి వెళ్తున్నాం. సో అక్కడి నుంచి వియాండెన్కి బస్సెస్ ఉంటాయి. మేమున్న ప్లేస్ నుంచి ఆ కాజల్ చాలా దూరమే ఇందాక చెప్పినట్టు, బట్ వేరియస్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్ప్లోర్ చేస్తూ, కంట్రీ ఎక్స్ప్లోర్ చేస్తూ సరదాగా వెళ్తున్నాం అన్నమాట. జర్నీ ఎంజాయ్ చేస్తున్నాం బేసికలీ. అలా ట్రైన్లో వెళ్తూ ఉంటే పట్టాల పక్కనే రంగురంగుల ఇళ్ళు, పెద్ద పెద్ద చెట్లు, స్టేషన్లు, చిన్నప్పుడు ట్రైన్ జర్నీస్ గుర్తొస్తున్నాయి. అలా చూస్తూ చూస్తూనే మనం దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది. ఇది ఎట్టెల్ బ్రూక్ అనే ఊరు. ఇక్కడి నుంచి మనం కాజల్కి బస్సు పట్టుకోవాలి. అదిగోండి, మన బస్సు రానే వచ్చేసింది. సో ఈ బస్సు ఎక్కి మనం కాజల్ దగ్గరికి వెళ్దాం. వియాండెన్ బస్ స్టాప్ నుంచి ఇలాంటి ట్రైన్స్ కూడా మనని కాజల్ దగ్గరికి తీసుకెళ్తాయన్నమాట. సో ఊరంతా చూపిస్తూ కాజల్ దగ్గరికి తీసుకెళ్తాయి. అలాగే ఇలాంటి ఓపెన్ టాప్ బస్ టూర్స్ కూడా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే. మేము టౌన్ అంతా చూసుకుంటూ వియాండెన్ ఎక్స్ప్రెస్, అంటే ఆ ట్రైన్లో వెళ్దామని డిసైడ్ అయ్యాం. ట్రైన్ కదిలింది. ఇదేంటి అని అంటే, ఈ టౌన్లో నుంచి, అంటే ఈ ఊర్లో నుంచి సన్న సన్న రోడ్లు, ఇళ్ళు అలా చూపించుకుంటూ మనని కాజల్ దగ్గరికి తీసుకెళ్తుందన్నమాట. రంగురంగుల ఇళ్ళు, బాల్కనీలతో ఈ ఊర్లో ఇళ్ళు వెలగ గమ్మత్తుగా ఉన్నాయి.
అదే మనం వెళ్ళబోయే క్యాజిల్. ఆ కాజల్ నుంచి వ్యాలీలోకి, మళ్ళీ వ్యాలీ నుంచి క్యాజిల్కి చైర్ లిఫ్ట్ కూడా ఉంది. ఈ వీడియోలో సరిగా కనిపించడం లేదు కానీ అది కూడా ఇక్కడ ఒక పాపులర్ అట్రాక్షన్. సో మనం ట్రైన్లో వెళ్తూ ఉంటే ఆ కొండపైన క్యాజిల్ అన్ని పక్కల నుంచి కనిపిస్తూ ఉంటుంది. ట్రైన్ మనని ఇక్కడ దింపేశాడనమాట. ఇక్కడ నుంచి ఒక 100 అడుగులు, ఒక 200 అడుగులు వేస్తే మనం క్యాజిల్లోకి వెళ్ళిపోవచ్చు. ప్రతి సంవత్సరం ఈ క్యాజిల్ చూడడానికి 2 లక్షల మంది పైగానే విజిటర్స్ వస్తారంట. ఈ మిడివల్ ఏజ్ ఆర్కిటెక్చర్ అవి ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ క్యాజిల్ లోపల ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది. మనం ఏంటి అని అంటే ఈ టౌన్, ఆ జర్నీ, ఈ నేచర్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఎంజాయ్ చేయడానికి వచ్చాం. ఈ కిందంతా వ్యాలీ, ఆ పైన కొండపైన కోట చూడడానికి చాలా సీనిక్గా ఉంది. ఈ కాజల్ లోపలికి వెళ్ళి చూడాలి అని అంటే పర్ హెడ్ పర్ అడల్ట్ 10 యూరోస్ అనుకుంటాను టికెట్. సో లోపల ఏంటి అని అంటే, ఒకప్పుడు ఏంటి అని అంటే ఈ కాజల్లో కౌంట్స్, కౌంటసెస్ వాళ్ళ ఇల్లు అన్నమాట. సో లగ్జూరియస్ ఫర్నిచర్ అవన్నీ ఉంటాయి. అవన్నీ ఏమన్నా ఎక్స్ప్లోర్ చేయాలి అని అంటే టికెట్ తీసుకొని కాజల్ లోపలికి వెళ్ళచ్చు. నా వెనకాల ఉండేది వియాండెన్ క్యాజిల్ అనమాట. ఇది ఒక 11th to 14th century మధ్యలో కట్టారు. లోపల ఫుల్ లగ్జూరియస్ క్యాజిల్. ఇది మస్సీ పాయింట్ అనమాట. ఇది ఒక రివర్ ఆర్ అనే ఒడ్డు మీద కట్టిన క్యాజిల్ అనమాట. చాలా బాగుంది. కిందకు వ్యాలీ, పైన క్యాజిల్, ఈ వ్యూ అంతా చాలా సీనిక్గా ఉంది. ఒకప్పుడు అంటే కౌంట్స్, కౌంటసెస్ వాళ్ళు ఉండే టైంలో ఇక్కడంతా గుర్రాలు, చారియట్స్ వాటన్నిటితో బాగా హడావిడిగా ఉండేదేమో. ఊహించుకోవడానికి ఒక స్టోరీలాగా ఉంది. మేము తిరిగి బస్సు ఎక్కి వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ వియాండెన్స్ బస్ స్టాప్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఈ మధ్యలో చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అక్కడి నుంచి ఆగితే అక్కడి నుంచి మంచి పానోరామిక్ వ్యూస్ ఉన్నాయన్నమాట. సో క్యాజిల్ కింద లోయ, చైర్ లిఫ్ట్, రివర్ అన్నీ కనిపిస్తున్నాయి. మేము ఈ డే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా నా వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్. Thank you.